हाय फ्रेंड्स ईरोज मनम चेप्पुकोबोये टापिक नंबर सीरीज संख्या श्रेणी ओके अयिते ईरोजु चेप्पुबो एंदुकनि चेप्तामंटे प्रति कॉम्पिटेटिव एग्जाम्स लो एमवनि बैंक एग्जाम्स अवनि आईबीपीएस अवनि आरबी आरआरबी अवनि एदवनि कॉम्पिटेटिव एग्जाम लो ఈ నెంబర్ సిరీస్ అనే అడుగుతుంది అలాగే మనము చిన్నపిల్లలు ఎయిత్ క్లాస్ వాళ్ళు ఎన్ఎంఎంఎస్ అవని టెన్త్ క్లాస్ ఎన్టీఎస్సీ అవని ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా మనకి నెంబర్ సిరీస్ అనేది పర్టికులర్గా మనకి ఇవ్వడం అన్నది జరుగుతుంది ఓకే అయితే ఈ నెంబర్ సిరీస్ ఎలా చేయాలి ఓకే అసలు ఏంటేంటి రావాలి దాని గురించి మనము ఈరోజు నెంబర్ సిరీస్ గురించి చదువుకుందాం మనకి 20 టేబుల్స్ రావాలి ఫస్ట్ 20 టేబుల్స్ వచ్చాలి నెక్స్ట్ వన్ మనకి 25 స్క్వేర్స్ 25 క్యూబ్స్ దెన్ 1 to 100 ప్రైమ్ నంబర్స్ అలాగే ఈవెన్ నంబర్స్ ఆడ్ నంబర్స్ ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా వస్తే ఈ నెంబర్ సిరీస్ అనేది మనము చాలా సింపుల్గా మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు ఓకే 20 టేబుల్స్ అంటే ఆల్రెడీ మీకు వచ్చిస్తుంటుంది ఓకే 25 స్క్వేర్స్ ఆ 25 స్క్వేర్స్ ఏంటో చూడండి నేను రాస్తాను 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ అంటే కింద ఉన్న బేస్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి 2 square 4 3 square 9 4 square 16 5 square 25 6 square 36 7 square 49 8 square 64 9 square 81 10 square 100 11 square 121 12 square 144 13 square 169 14 square 196 15 square 225 16 square 256 18 square 224 18 square 324 sorry friends 289 19 square 361 20 square 400 फ्रेंड्स 21 square 441 22 square 484 23 square 529 24 square ओके 576 25th square 625 1 to 25th వరకు స్క్వేర్స్ ఇవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి అలాగే మనకి ఇక్కడ క్యూబ్స్ కూడా వచ్చి ఉండాలి ఎంతవరకు 1 to 25 క్యూబ్స్ అవేంటో చూద్దాం ఫ్రెండ్ నెక్స్ట్ క్యూబ్ అనేది చూడండి 1 క్యూబ్ Okay, friend, 1 cube 1 2 cube 8 and dinni 3 times anadi multiply cheyali 3 cube 27 4 cube 64 5 cube 125 6 cube 216 7 cube 343 8 cube 512
9 cube 729 10 cube 1000 ఇవి 10 క్యూబ్స్ మిగతా మనం ఎన్ని నేర్చుకోవాలని చెప్పాము 25 స్క్వేర్స్ 25 క్యూబ్స్ 10 క్యూబ్స్ కదా ఇది సింపుల్ గా అందరూ చెప్పేస్తారు 10 క్యూబ్స్ వరకు ఓకే 11 క్యూబ్ మనకి తెలియాలి 12 క్యూబ్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు తెలియాలి 11 క్యూబ్ 1331 12 క్యూబ్ 1728 ఓకే ఫ్రెండ్ నెక్స్ట్ 13 క్యూబ్ చూడండి 12 క్యూబ్ అంటే 12 ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసాము 3 టైమ్స్ మల్టిప్లై చేసాము 13 క్యూబ్ 2497 సారీ ఫ్రెండ్ 2197 14 క్యూబ్ 2700 44 15 క్యూబ్ 3375 16 క్యూబ్ ఇవన్నీ చూడండి మనకి క్యూబ్స్ లో లాస్ట్ నెంబర్స్ వస్తున్నాయి 1 8 7 4 5 నెక్స్ట్ నెంబర్ 6 ఏ కదా 16 క్యూబ్ 4096 4096 17 క్యూబ్ 4913 4913 18 క్యూబ్ చూడండి ఇవన్నీ ఇక్కడ వేస్తున్నా అంటే లాస్ట్ ఇక్కడ 2 వస్తుంది అప్పుడు ఏంటి వచ్చింది మనకి ఇక్కడ 5832 18 క్యూబ్ 5832 19 క్యూబ్ 6859 20 క్యూబ్ 8000 ఓకే ఫ్రెండ్ 20 క్యూబ్స్ నెక్స్ట్ మనం ఇక్కడ 25 అన్నాం కదా 21 క్యూబ్ ఈస్ 9261 23 క్యూబ్ 12167 24 క్యూబ్ 13824 నెక్స్ట్ 25th క్యూబ్ 15625 ఇవి మనకి 1 to 25 క్యూబ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవి కూడా మనకి వచ్చి ఉండాలి నెక్స్ట్ వన్ ప్రైమ్ నెంబర్స్ 1 to 100 ప్రైమ్ నెంబర్స్ వరకు మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఈ 1 to 100 ప్రైమ్ నెంబర్స్ అంటే ఎలాగా 1 మరియు అదే 1 and itself నెంబర్ అంటే ఫ్యాక్టర్స్ అనేవి 1 and itself ఉంటేనేవి మనకి ఏంటవుతాయంటే 1 to 100 ప్రైమ్ నెంబర్స్ లోపు మనకి 1 to 10 లోపు ఎన్ని ఉన్నాయంటే 2 3 5 7 ఇవి మనకి 1 to 10 లోపు ఉండే ప్రైమ్ నెంబర్స్ 11 to 20 11 13 17 19 21 to 30 23 29 31 to 40 41
41 to 50, 53, 59. So friends, 31 41 to 60, 53, 59, 61 to 70, 71 to 80, 71 to 83, 89, 91 to 100, 97. ఇది మొత్తం కూడా 125. ఓకే చూడండి, 4, 4, 8, 10, 12, 15. ఓకే 15 అయింది. ఈ 15 కి లైక్ అయితే మనకి చూడండి 15, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. ఈ 25 మనకి ప్రైమ్ నెంబర్స్ కూడా వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ అంటే మనకి తెలుసు, 1 ప్లస్ 0, 2, 4, 6, 8 ఏమున్నా సరే మనకి ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9 ఇస్ మనకి ఆడ్ నెంబర్స్. సో ఆన్సర్ ఓకే ఫ్రెండ్. ఇవి వస్తే మనకి సింపుల్గా ఈ నెంబర్ సిరీస్ అనేది చేయొచ్చు. అది ఎలా చేయాలి ఇప్పుడు మనము చెప్తా. ఓకే ఫ్రెండ్ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు మనము నెంబర్స్ చెప్తాం. ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనము చూద్దాం. ఈ ప్రాబ్లమ్స్లో మనకి సంఖ్య శ్రేణిలో కూడా 4 రకాలుగా మనము చూడవచ్చు. 1 కూడిక, ఎడిషన్ ద్వారా. ఎడిషన్ అంటే ప్లస్ చేస్తూ చేయొచ్చు. నెక్స్ట్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే ఈ 4 రకాలుగా మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఫస్ట్ ఈరోజు ఈ ఎడిషన్స్ గురించి ఎలా వస్తే మనం ఎలా చేయొచ్చు, ఓకే కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ కొన్ని ప్రాబ్లమ్స్, ఫస్ట్ ప్రాబ్లమ్ చూడండి, సీరియస్ ఇచ్చారు 3, 7, 10, 17, 27, 44. నెక్స్ట్ ఏంటి వస్తుంది అనేది మనకి తెలియాలి. ఓకే కదా, ఈ నెంబర్ మనకి తెలియాలి. ఓకే ఇక్కడ ఎలా చేస్తే వస్తుంది అనేదానికి ఎడిషన్ చేద్దాం. 3కి 4కి 3కి ఎంత ఎడిషన్ చేస్తే 7 వస్తుంది, 4. ఓకే ఫ్రెండ్స్ 7కి 10 ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది, 3 ఎడిషన్ చేస్తే 10 వస్తుంది. ఓకే 10కి 17కి ఎంత ఎడిషన్ చేయాలి, 7. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ 17, 27, 10, 17. అయితే నెక్స్ట్ అలాగ వస్తుంది, మీరు ఎలాగైనా క్యాలిక్యులేట్ చేయగలరా, వెరీ సింపుల్ మెథడ్ ఆలోచించండి. 3కి 4కి 3కి ఎంత ఎడిషన్ చేస్తే 7 వచ్చింది, 4. ఓకే కదా, ఈ 3, 4 ఎడిషన్ చేస్తే 7 వచ్చింది. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ 7కి ఎంత యాడ్ చేస్తే 10 వచ్చింది, 3. ఈ 3 యాడ్ చేస్తే 10 వచ్చింది. ఇక్కడ వెళ్తున్న సిరీస్ చూస్తే
ఈ 4 ప్లస్ 3 కలిపితే నెక్స్ట్ సిరీస్ కలపాలి ఓకే ఈ 7 ప్లస్ 3 కలిపితే నెక్స్ట్ సిరీస్ కలిపితే 10 వస్తుంది 7 ను 10 కలిపితే నెక్స్ట్ సిరీస్ 17 వస్తుంది అయితే నెక్స్ట్ 10 ప్లస్ చేయాలి మనము 10 కి 17 కి అంటే దీనికి నెక్స్ట్ వచ్చేదానికి ఎంత యాడ్ చేయాలి 27 ఎంత యాడ్ చేయాలి ఫ్రెండ్ 27 27 ప్లస్ 17 ఎంత అవుతుంది 44 ఈ 44 కి 44 ఎడిషన్ చేస్తే నెక్స్ట్ సిరీస్ ఇస్ 88 నెక్స్ట్ సిరీస్ ఇస్ 80 చాలా సింపుల్ కదా ఎడిషన్లో చూడండి ఈ 3 కి ఎంత ఎడిషన్ చేస్తే 7 వస్తుంది 3 ప్లస్ 4 7 ఓకే నెక్స్ట్ 7 కి ఎంత ఎడిషన్ చేస్తే 10 వచ్చింది 3 ఈ రెండు ఎడిషన్ చేస్తే నెక్స్ట్ నెంబర్ రావాలి అంతే కదా 4 3 కలిపితే 7 అప్పుడు ముందున్న 3 4 కలిపితే 7 వచ్చింది ఇది వచ్చింది ఓకే ఫ్రెండ్ నెక్స్ట్ ఈ 7 17 కి 27 కి డిఫరెన్స్ 10 ఓకే ఈ 7 ఈ 10 ఎడిషన్ చేస్తే నెక్స్ట్ వచ్చింది అప్పుడు ఇక్కడ 10 వల్ల వచ్చిందంటే ఏంటంటే ఎడిషన్ చేసాము ఈ 7 దాని ముందున్న 3 ఎడిషన్ చేసాము అలా చేస్తే నెక్స్ట్ సిరీస్ అన్నది మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ అయింది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి చాలా సింపుల్ ఓకే 3 కి 5 కి డిఫరెంట్ ఎంత ఉంది 3 కి 5 కి డిఫరెంట్ ఎంత ఉంది 2 3 కి 5 కి డిఫరెంట్ 2 ఓకే 3 కి 5 కి డిఫరెంట్ 2 5 కి 7 కి డిఫరెంట్ 2 7 కి 9 కి డిఫరెంట్ 2 9 కి 11 కి డిఫరెంట్ 2 11 కి 13 డిఫరెంట్ 2 అంటే 2 2 2 ఎడిషన్ చేస్తే నెక్స్ట్ వెన్యూ ఒకటే కదా వస్తుంది స్థిర నెంబరే కదా కాన్స్టెంట్ నెంబరే కదా నెక్స్ట్ ఎంత ఎడిషన్ చేయాలి 2 ఎడిషన్ చేయాలి 13 కి 2 ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది 15 ఓకే వెరీ సింపుల్ కదా 3 కి ఎంత ఎడిషన్ చేస్తే 5 వచ్చింది 2 5 కి ఎంత ఎడిషన్ చేస్తే 7 వచ్చింది 2 ఇవన్నీ 2 2 ఎడిషన్ చేస్తే నెక్స్ట్ నెంబర్ కూడా 2 ఎందుకు ఇవన్నీ కూడా కాన్స్టెంట్ ఎక్కడ దీని నెంబర్ అనేది మారలేదు ఓకే ఫ్రెండ్ నెక్స్ట్ది చూడండి ఈ రెండింటికి నెంబర్ చూస్తే ఎంత వచ్చింది మనకి 6 ఎంత వచ్చింది ఫ్రెండ్ 6 ఓకే నెక్స్ట్ ఈ రెండు నెంబర్లు చూస్తే మనకి 2 ఓకే ఫ్రెండ్ ఆ రెండు నెంబర్లు చూస్తే మనకి ఏంటి వచ్చింది 2 31 కి మళ్ళీ 37 చూస్తే 6 37 కి 41 కి చూస్తే 4 6 నెక్స్ట్ ఎంత రావాలి ఓకే చూడండి 23 కి 29 6 వచ్చింది మనకి తర్వాత 2 6 4 6 అంటే ఇక్కడ 6 ఇక్కడ కామన్ అంటే ఇక్కడ కాకుండా నెక్స్ట్ నెంబర్ ఎంత వస్తుంది 6 యాడ్ చేయొచ్చు అయితే ఇక్కడ 2 వచ్చింది ఇక్కడ 4 వచ్చింది నెక్స్ట్ ఏం చేయొచ్చు 6 తోడైనా చేయొచ్చు ఎందుకు 2 2 ప్లస్ చేస్తున్నాం అనుకోండి ఓకేనా ఇక్కడ రెండు డిఫరెంట్ ఆన్సర్లు మనం రాయొచ్చు 2 4 ఇక్కడ 2 కలిపి ఒకవేళ 6 కలిపి అనుకోండి ఎంత వస్తుంది 53 ఆర్ అదే 2 2 జా 4 4 2 జా 8 అనుకున్నాం దీనికి 8 అనుకున్నప్పుడు ఎంత వస్తుంది 55 ఓకే రెండు విధాలు మనం ఇక్కడ ఆలోచించాం ఇక్కడ 6 కలిపాం నెక్స్ట్ 2 నెక్స్ట్ 6 కలిపాం నెక్స్ట్ 4 నెక్స్ట్ 6 కలిపాం నెక్స్ట్ 6 అని కలపచ్చు 53 వస్తుంది లేకపోతే 2 2 2 జా 4 4 2 జా 8 8 అని కలిపితే మనకి 55 అనేది మనకి వస్తుంది ఓకే ఫ్రెండ్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 2 5 6 9 10 13 14 17 సిరీస్ 2 5 6 9 10 మనము దీని ప్రకారం ఆలోచిస్తే ఒకసారి
चलो ये डिफरेंस थ्री నేను రెండు మూడు విధాలు చెప్తాను దాన్ని బట్టి కూడా మనము ఎక్కడ ఎలా యూజ్ చేయాలో చూడండి టూ కి త్రీ డిఫరెన్స్ ఫైవ్ త్రీ ఫైవ్ కి సిక్స్ కి డిఫరెంట్ వన్ ఇక్కడ ప్లస్ వన్ ఇక్కడ ప్లస్ త్రీ మళ్ళా సిక్స్ కి నైన్ కి ప్లస్ త్రీ నైన్ టెన్ ప్లస్ వన్ టెన్ థర్టీన్ ప్లస్ త్రీ ప్లస్ వన్ प्लस थ्री नेक्स्ट प्लस वन है कदा अदे आड़े प्लस थ्री प्लस वन प्लस थ्री प्लस वन प्लस थ्री प्लस वन प्लस थ्री प्लस वन नेक्स्ट टाइम प्लस वन है कदा अब आंसर इज 18 आंसर इज 18 इंको डिफरेंट का आलोचना मन को इधे नंबर ने चूँ इन सीरीज इन इच्छा टू फाइव सिक्स नाइन टेन थर्टीन फोर्टीन 17 నెక్స్ట్ దగ్గర కావాలి ఒక విధంగా ఆలోచిస్తే ఎలా వచ్చింది నెక్స్ట్ 2 4 2 కి 6 కి డిఫరెంట్ 4 అంటే ఒక సంఖ్య వదిలి ఇంకో సంఖ్య అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం వన్ నంబర్ వదిలేసి ఇంకో నంబర్ ని ఓకే మన 6 కి నెక్స్ట్ ఎంత ఉంది 10 అంటే ప్లస్ 4 ప్లస్ 4 ఏ కదా అయితే ఈ నంబర్ అయితే ఇంకో నంబర్ వస్తుంది అప్పుడు ఏం చేస్తాం ప్లస్ 4 14 ప్లస్ 4 18 ఒక ఫ్రెండ్ వచ్చిందా ఇక్కడ కూడా చూడండి 4 లో ఇది కూడా ఉంది ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 ఒక ఫ్రెండ్ నెక్స్ట్ వన్ 5 7 11 19 35 67 నెక్స్ట్ నంబర్ ఇస్ నెక్స్ట్ నంబర్ అనేది ఏం వస్తుంది 5 కి 7 కి డిఫరెంట్ 2 7 కి 11 కి డిఫరెంట్ 4 11 కి 19 కి డిఫరెంట్ 8 అంతే కదా 5 ప్లస్ 2 7 7 ప్లస్ 4 11 11 ప్లస్ 8 19 19 ప్లస్ దీనికి దీనికి డిఫరెంట్ ఎంత ఉంది చూసుకుంటే 16 16 ఏ కదా డిఫరెంట్ ఉంది నెక్స్ట్ వన్ 32 ఓకే ఇలా అయితే నెక్స్ట్ నెంబర్ ఏంటి వస్తుంది మనం చూసుకోవాలి అంటే ఇక్కడ నెంబర్ చూడండి 2 4 2 2 జా 4 4 2 జా 8 8 2 జా 16 16 2 జా 32 32 2 జా 64 ఈ రెండింటికి ఎడిషన్ చేస్తే మన నెక్స్ట్ నెంబర్ అనేది వస్తుంది చదవా 6 7 11 1 6 6 12 13 131 ఇస్ ఎ ఆన్సర్ 131 ఇస్ ఎ ఆన్సర్ ఒక సింపుల్ గా ఉంది కదా ఎడిషన్ లో చెప్పాం మేము అంతా కూడా చూడండి అంతా కూడా ఎడిషనే చేసాం ఏదైనా ఎక్కడైనా సబ్ట్రాక్షన్ చేసామా చేయలేదు అంతా కూడా మనం ఎడిషన్ చేసుకుంటూనే వెళ్ళాము చాలా సింపుల్ గా ఉంది కదా ఫ్రెండ్ ओके इपड़ नीन कोई प्रॉब्लम्स इतना कामेंट रूप में कहते अंत अर्थम चेयलना ओके फ्रेंड प्रॉब्लम इतना कामेंट रूप में ओके फ्रेंड्स फाइव प्रॉब्लम्स अभी खचिता चेयर नमक इतना మీరు ఇవి కామెంట్స్ రూపంలో ఆన్సర్స్ తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్